పర్టికులర్ ఇష్యూ చెప్పినప్పుడు ఇట్లా ఉందండి ప్రాజెక్ట్ అని దాసరి గారికి చెప్పగానే ఆయన ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇది చాలా బాగుంటుంది, నాకు ఎందుకు నిన్న కూడా చెప్తున్నారు ఎందుకో ఇది చాలా పెద్ద క్లిక్ అవుతుంది, పెద్దగా క్లిక్ అవుతుంది, ఇట్స్ నెసెసిటీ ఫర్ ద ఇండస్ట్రీ అని ఆయన ఫీల్ అయ్యారు. అలాగే ప్రతిసారి కూడా ఎప్పుడైనా ఏమడిగినా పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు దాసరి గారు నాకు. సో యాజ్ అ వెల్ విషర్, యాజ్ అ పిల్లర్, ఇప్పుడు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అప్పుడు ఈ పదం లేదు కానీ పోర్టల్ అని, ఆయనకంటే పెద్ద పోర్టల్ ఎవరూ లేరు ఆ రోజుల్లో. దాదాపు 1000 మంది ఆయన చేతుల కిందగా డైరెక్టర్స్ కానీ ఆర్టిస్టులు కానీ నెంబర్ ఆఫ్ టెక్నీషియన్స్ అవ్వటం కానీ, అండ్ ఎటు చూసినా 24 క్రాఫ్ట్స్లోనూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కౌన్సిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రతి దాంట్లో ఆయన పెద్ద మనిషే. సో అటువంటి పెద్ద మనిషి ఈ ప్రోగ్రామ్కి రావాలని, ఆయన ఉండాలని ఖచ్చితంగా ఫస్ట్ నుంచి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్నిసార్లు కొన్ని అటు ఇటు అయిన ప్రోగ్రామ్స్ ఆయన రావటం జరిగింది. అండ్ మురళీమోహన్ గారు, నాన్నగారికి ఎస్పెషలీ చివరి నడక అడుగు వరకు నడిచిన మురళీమోహన్ గారు మా ఫ్యామిలీకి బాగా క్లోజ్. సో ఆయన ఉండాలనేది నేను కోరుకుని ఆయన పిలవటం, ఆయన ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిన, ఆయన పార్లమెంట్ది రేపు వెళ్తాలి అని చెప్పి ఆయన ఆగిపోయి ఇవాళ వచ్చారు మాతో. ఎప్పుడు కూడా వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు ఫోన్ చేసినా ఏం కావాలన్నా నేను ఎక్కువ అడిగింది ఏమీ లేదు ఎవరిని, బట్ వెనెవర్ ఐ ఆస్క్ దెమ్ సంథింగ్ ది గేమ్ మీ. సో థ్యాంక్స్ టు దెమ్ ఫర్ దాట్. అండ్ కుమారస్వామి గారు యాక్చువల్లీ రాత్రి డిన్నర్ చేయలేదు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయలేదు, పొద్దున్న ఫ్లైట్ తీసుకుని వచ్చేసారు. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ కమిట్మెంట్స్, ఆయన ఎక్స్సీఎం దేవగౌడ గారు గారు అబ్బాయి అండ్ ఫ్యూచర్ సీఎం అవుట్, మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటి అంత బిజీలో ఆయన ఎప్పుడు అడిగినా రావటం, ఆయన సింప్లిసిటీ నేను అక్కడ చూశానండి బెంగళూరులో. ఆయన పిలవటానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక మంచి మనిషిని పిలుస్తున్నాను అనే ఉద్దేశంతో పిలిచాను. అక్కడ జనరల్గా కనుక్కున్న కుమారస్వామి గారిని చాలా మంచి పేరు ఉంది, యాజ్ అ సీఎం ఈజ్ ఎక్సెల్డ్ అండ్ అండ్ సినిమా అండ్ పర్సనల్ ప్యాషన్ అండి. ఇది కాకుండా రీసెంట్గా సిఎన్ఎన్ ఐబిఎన్లో కూడా బెస్ట్ సీఎం అనే ఇది వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. సో అంతకంటే ఏం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సీఎంగా చేసినప్పుడు విలేజెస్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ ఆన్లో ఉంచుకుని పర్సనల్గా అటెండ్ అయ్యారు కాల్స్. ఈ సినిమాలోనే చూస్తాం ఆయన జెన్యున్గా ఇది చేసిన ఎఫర్ట్. ఇది కాకుండా ప్యాషన్ అనేది సినిమా, ఇప్పుడు ఆయనతో చేస్తున్నానండి ఒక సినిమా ఆయన ప్రొడ్యూసర్గా. సో ప్రతిరోజు 7 గంటలు వచ్చి రష్ చూడటం, సినిమా బాగా వచ్చిందా, షాట్ బాగా వచ్చిందా లేదా అనేది క్లారిటీతో కంటిన్యూస్గా 3-4 సార్లు ప్రతిరోజు చూడటం జరుగుతుంది బెంగళూరు నుంచి మైసూర్ వచ్చి. అది ఆయన ప్యాషన్. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన, యాజ్ డిస్ట్రిబ్యూటర్, వెరీ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ ఆల్సో. సో ఆయన రావాలి, ఈ అకేషన్ గ్రేస్ చేయాలి అనేది నేను బాగా కోరుకున్నాను. ఆయన వచ్చారు జయేష్ రంజన్ గారు, ఫస్ట్ నుంచి ఆయన నాకు ఐ లైక్ టు మజ్ అ వెరీ అగ్రెసివ్ ఆఫీసర్, వెరీ పాజిటివ్ యాటిట్యూడ్. అండ్ ఆయన కూడా అంటే ఆల్వేస్ నా కాల్ తీసుకోవడం కానీ లేకపోతే రిటర్న్ చేయడం కానీ ఏది కావాలన్నా ఒక పాజిటివ్ అప్రోచ్తోనే నన్ను హెల్ప్ చేయటం కానీ జరిగింది. సో ఐ నీడెడ్ ఆల్ దీస్ 4 పీపుల్ హియర్ ఆన్ ద స్టేజ్. వీళ్ళతో పాటు సాయి కొరపాటి అండి, వారాయి ఫిల్మ్స్, ఆయన సిసిసిని సపోర్ట్ చేస్తారని ఆయన కూడా చెప్పారు. అండ్ దాము మై ఫ్రెండ్ రంజిత్ ఫిల్మ్స్, దే ఆర్ ఆల్సో విత్ సిసిసి. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇండైరెక్ట్లీ అండి, ఎవరిని అడగటం జరగలేదు, అడిగినా ప్రతి ఒక్కరూ కూడా ఎస్ అని చెప్పారు. ఈ పర్టికులర్ పోర్టల్, ఈ పోర్టల్ ఈజ్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ హబ్ అండి. మెయిన్గా ఏంటంటే ఇది ఇట్స్ ఎ హ్యూజ్ ఇండస్ట్రీ. మీకు ఇవాళ చిన్నగా అంటే వీ వాంటెడ్ టు స్టార్ట్ విత్ బేబీ స్టెప్స్ కాబట్టి ఇలా అనిపించవచ్చు, కానీ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ లాంగ్ టర్మ్ కంపెనీ. ఫర్ ద నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో వీఆర్ యాడింగ్ ద మెయిన్ ఎలిమెంట్ అండి, వాళ్ళు నిజం చెప్పాలంటే బాధతో చెప్తున్నాను, ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ప్రాపర్ ప్రొడ్యూసర్స్ లేకుండా పోయారు మన ఇండస్ట్రీలో. దానికి చాలా కారణాలు ఉన్నాయి, బడ్జెట్ కావచ్చు, వేరే రీజన్స్ కావచ్చు. సో ఈ పర్టికులర్ కంపెనీ పెట్టడానికి రీజన్ సినిమాలు తీయడానికి అండి. మెయిన్ ఫిల్మ్ హబ్ అని పిలిచేది బికాస్ ఇట్స్ గోయింగ్ బి అ సినిమా హబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ప్రపంచాన్ని మా చిన్న ప్రపంచానికి తీసుకొస్తాం. ఈ చిన్న ప్రపంచాన్ని మొత్తం ప్రపంచం చూస్తుంది, ఆ ప్రపంచాన్ని దీంట్లోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఎలివేట్ చేయాలి అనేది ఒక మోటివ్. అయితే దాని మోటివ్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి జగపతి బాబు గారు, సోన్సో రాణిప్రసాద్ గారు అబ్బాయి అయి ఉండి నేనే ఒక 8 మంత్స్ స్ట్రగుల్ అయ్యాను ఇండస్ట్రీలోకి రావడానికి. ఎందుకంటే అప్పుడు నేను వచ్చేటప్పుడు అమ్మకి నాన్నగారికి ఇద్దరికి ఇష్టం లేదు సినిమాల్లోకి రావటం. ఎలా చేయాలి అంటే ఒక ప్యాషన్ పుట్టినప్పుడు అది సినిమా కావచ్చు, వేరే ప్రొఫెషన్ కావచ్చు, వాటెవర్, అది ఒక కల్లాగా మిగిలిపోకూడదు, అది నిజం కావాలి అనేది నేను ఎంతో ఫీల్ అయ్యి నేను ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి.
అలా బయట ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నారు. బట్ ఇది ఒక ఫోర్ట్రెస్, దీనికి ఎంటర్ అవటం ఎలా, దీంట్లోకి రావటం ఎలా అనేది నిజంగా చాలామందికి అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే బయట ఉన్నప్పుడు చాలామంది నేను లిరిసిస్ట్నండి, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలామంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది, వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దనే డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎన్కరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి. సో ఇందాక చెప్తున్నట్టు ప్రొడ్యూసర్స్ అండి, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్, అది కూడా మా కంపెనీకి వచ్చి మా ద్వారా సినిమా తీసుకోవడానికి ప్రిపేర్ అయిన ప్రొడ్యూసర్స్కి విత్ రెస్పెక్ట్ అండ్ విత్ దర్ మనీ బ్యాక్, వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యేటట్టు అంతవరకు చూసుకుని గైడ్ చేసి దాన్ని రిలీజ్ చేయాలనేది మా ప్రయత్నం. సో చాలామంది ప్రొడ్యూసర్స్ ఇంతకుముందు నా దగ్గరికి వచ్చి సినిమా చేయాలి మీతో అని వచ్చిన వాళ్ళు, నేను మార్కెట్ బాగున్నప్పుడు బాగున్నప్పుడు రెండు టైంలోనూ ఒకే సలహా ఇచ్చాను, నా మార్కెట్ ఎంత దీంట్లో చేయగలిగితే చేద్దాం, లేకపోతే వద్దండి, చేతులు కాల్చుకుంటారు, వెళ్ళిపోండి అని పంపించేస్తే. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సినిమాలు తీసుకుని చేతులు కాల్చుకుని, అంటే 10 ఉంగరాలతో వచ్చి ఒక ఉంగరం కూడా లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చెప్పులు లేకుండా కూడా. వాళ్ళందరినీ మళ్ళీ ఎంకరేజ్ చేద్దాం, స్మాల్ బడ్జెట్లు చేసి పెద్ద హిట్లు చేద్దాం సినిమాలు, మనసు హార్ట్ ఉంటే చాలు మంచి సినిమా తీయొచ్చు అనేది నా నమ్మకం. సో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి, ఎస్పెషలీ ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ అండి, చాలామంది ఉన్నారు ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్, బాగా తీయాలి సినిమాలు, నా పేరు ఉండాలి, నేను నిలబడాలి. ప్రొడ్యూసర్ అవ్వటం కూడా ఒక ఆర్ట్ అండి, వాళ్ళని నిలబెట్టాలని. అక్కడ మనం యుఎస్లోనూ యూకేలో కూడా ఆఫీసులు ఓపెన్ చేస్తామండి, ప్రాబ్లీ జూలైలో నేను వెళ్ళి యుఎస్లో ఓపెన్ చేస్తున్నాను, షికాగోలోను డిట్రాయిట్లోను. సో దిస్ ఈజ్ వరల్డ్ వైడ్ గ్లోబల్ సినిమా హబ్, దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద హోల్ థింగ్. అండ్ ఇంతకుముందు నేను 30 ఇయర్స్ బ్యాక్ బిజినెస్ చేశానండి. యాక్చువల్లీ అట్లా చెప్పాలంటే ఐ స్టార్టెడ్ విత్ 2,500 రూపీస్ శాలరీ, నా మంత్లీ శాలరీ 2,500 స్టార్ట్ చేశాను వర్క్ చేయటం, మామూలు ఫర్నిచర్ ఫ్యాక్టరీలో నాన్నగారిదే. అక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చానంటే సినిమా ఇస్ మ్యాజిక్, సినిమా ఇస్ మై గాడ్. సో దాన్ని నమ్మి దీంట్లోకి అందరూ రావాలి, ఇంకా చాలామంది రావాలి. వాళ్ళు ఎస్పెషలీ ఈ ఇయర్ మంచి సినిమాలు, చిన్న సినిమాలు, చాలా పెద్ద సినిమాలు అవుతున్నాయి, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఇంకా మల్టిప్లై అవ్వాలి, ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు రావాలి, దర్ షుడ్ బి అ డిమాండ్, ఇనఫ్ సప్లై అనేది ఉండాలనేది నా సిన్సియర్ ఫీలింగ్. సో దీనికి ఎక్స్టెన్షన్, ఇప్పుడు ఎక్కువ చెప్తే బోర్ కొడుతుందండి, సో యూ కెన్ గో టు ద వెబ్సైట్. ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ అ వన్ స్టాప్ షాప్, ఏది కావాలంటే ఇక్కడికి వస్తే, మా క్లిక్ సినీ కార్ట్కి వస్తే యూ కెన్ కంప్లీట్ యువర్ ఫిల్మ్ అండ్ గో. అండ్ నా మీద నాకు నమ్మకం ఎక్కువ అండి, నేను ఎవరిని ఎప్పుడు మోసం చేయలేదు, చేసే ఉద్దేశం లేదు. డబ్బులు అందరికీ కావాలి, రెండు రకాలుగా సంపాదించవచ్చు, ఒకటి క్రమంగా, ఒకటి అక్రమంగా. నేను తిన్నగానే వెళ్తున్నాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బెనిఫిట్ అవ్వాలి, ఒక రకంగా ఇది కాజ్ అనే చెప్పచ్చు సినిమా ఇండస్ట్రీకి. సో మీరు, మీకు సినిమా కావాలి, సినిమాకు మీరు కావాలి, నాకు మీరు కావాలి, సినిమా కావాలి, డబ్బులు కూడా కావాలి. అండ్ ద కాజ్ ఈజ్ గోయింగ్ టు బి డెఫినెట్లీ గుడ్. అండ్ అందరూ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీడియా వాళ్ళది, ఇక్కడ ఉన్న గెస్టులు కానీ, ఇండస్ట్రీ కానీ, బయట ఎంతోమంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు చూసిన ఆస్పిరెంట్స్ని బట్టి. సో విత్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ అందరికంటే ఎక్కువ, అంటే మా పార్ట్నర్ అండ్ ఐ హావ్ టు మెన్షన్ శ్రీధర్ భండారి, ఆయన డిట్రాయిట్లో ఉంటారు, హీ హాజ్ అ కంపెనీ దేర్ అండ్ ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్. ఆయనే మన ఆఫీస్ అక్కడ జాగ్రత్తగా దగ్గర నుంచి చూసుకుంటారు. ప్రాబ్లీ మై డాటర్ ఆల్సో విల్ బి ఇన్వాల్వ్డ్ పర్సనల్గా. అండ్ దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ అండ్ ఇట్స్, అంటే ఇందాక చెప్పినట్టు ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్లాట్ఫామ్, ఇట్స్ నాట్ జస్ట్ అ షార్ట్ వన్. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ అసెట్. అండ్ దీంట్లో హైలైట్ ఏంటంటే అండి, మనకి మీ సెల్ఫీతో మీరు స్టార్ అయిపోగలరు అనేది కాన్సెప్ట్ ఉంది. ఒక సెల్ఫీ తీసుకుని, ఇప్పుడు అందరికీ సెల్ఫీ అంటే ఏంటో తెలుసు, ఒక సెల్ఫీ తీసుకుని మా పోర్టల్లో లింక్ చేసేస్తే దే బికమ్ అ మెంబర్, ఒక రూపాయి ఖర్చు లేదు, యూ కెన్ బికమ్ అ స్టార్ ఓవర్ నైట్. అది కాకుండా సిసిసిలో, క్లిక్ సినీ కార్ట్లో వీఆర్ స్టార్టింగ్ అట్లీస్ట్ 2 ఫిల్మ్స్ రైట్ నౌ అండి, అందరూ కొత్త వాళ్ళతోనే, ప్రొడ్యూసర్ నుంచి లోయెస్ట్ వరకు, అంటే 400-500 పీపుల్ డైరెక్ట్గా ఎంప్లాయ్ అయిపోతారు క్లిక్ సినీ కార్ట్ మెంబర్స్లో జాయిన్ అయినాడు. సో దట్ ఈస్ ద అప్రోచ్. అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ అంటే ఏంటో తెలియదండి, ఇప్పుడు దాకా ఆన్ చేయడం కూడా రాదు. అటువంటి వాళ్ళకు కూడా కన్వీనియంట్గా ఉండాలి, అప్రోచ్ ఈజీగా ఉండాలి, సింపుల్గా ఉండాలని చెప్పి ఈ సెల్ఫీ అనేది ఒకటి ఉంచాం. యాజ్ ఇట్ ఈస్ మీకు వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో క్లిక్ చేయొచ్చు, దాంట్లో అప్రోచ్ అవ్వచ్చు, బట్ దిస్ ద సింప్లెస్ట్ వే అనేది నా ఫీలింగ్. సో విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఇట్స్ గోయింగ్ టు బి అ హ్యూజ్ ప్లాట్ఫామ్ ఫర్ ద ఫిల్మ్ హబ్.
యూనివర్సల్ అని ఇంటర్నేషనల్ ఇట్స్ ప్రాజెక్ట్ ఇట్స్ నాట్ జస్ట్ అ హైదరాబాద్ ప్రాజెక్ట్ సో వీ వాంట్ గో గ్లోబల్ అన్నమాట సో అందరి విషయంతో పాటు తల్లిదండ్రులు బిడ్డ పొందాలని కోరుకుంటాం వాళ్ళ బ్లెస్సింగ్స్ కంటే గొప్పది ఏమీ లేదు కాబట్టి ఐ విష్ మైసెల్ఫ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జగపతి గారు సెడ్ హీస్ రిసీవింగ్ ఎ వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్ ఇన్ ఢిల్లీ రైట్ నౌ యాజ్ వీ స్పీక్ అండ్ అన్ఫార్చునేట్లీ హీ హ్యాస్ టు మిస్ దిస్ ఈవెంట్ బట్ హిస్ బెస్ట్ విషెస్ హిస్ గుడ్ విషెస్ ఇస్ ఆల్వేస్ విత్ యూ ఐ రియలీ ఫీల్ వెరీ ప్రివిలేజ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ బికాస్ వీ ఆర్ విట్నెసింగ్ హౌ టెక్నాలజీ ఈస్ గోయింగ్ టు బి యూస్డ్ ఫర్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ ఇన్ అవర్ స్టేట్ లైక్ ఎనీ అదర్ ఇండస్ట్రీ సినే ఇండస్ట్రీ ఆల్సో నీడ్స్ టు క్యాచ్ అప్ విత్ టైమ్స్ ఇట్ నీడ్స్ టు మోడర్నైజ్ అండ్ దెర్ ఇస్ నథింగ్ బెటర్ దెన్ టెక్నాలజీ టు రియలీ టేక్ దట్ ప్రాసెస్ ఆఫ్ మోడర్నైజేషన్ ఫార్వర్డ్ ఐ రియలీ ఫీల్ దట్ క్లిక్స్ అండ్ ఏ కార్ట్ హ్యాస్ ఎ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ బికాస్ ఇట్ వెరీ వెరీ సీమ్లెస్లీ మీట్స్ సప్లై విత్ ద డిమాండ్ అండ్ యాజ్ వీ హ్యావ్ సీన్ ఇన్ వేరియస్ అదర్ ఫీల్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాస్ టెలింగ్ జగపతి గారు ద అదర్ డే వెన్ హీ ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్ టు మీ దట్ ఇట్ ఈస్ ద naukri.com ఫర్ సినిమా బట్ నౌ ఆఫ్టర్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇట్ ఈస్ సో కాంప్రిహెన్సివ్ ఇట్స్ మచ్ మోర్ దెన్ naukri.com ఇట్ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ పోస్ట్ రిలీజ్ గెటింగ్ ఇట్ నామినేటెడ్ ఫర్ అవార్డ్స్ అండ్ సో ఆన్ సో రియలీ ఏ వెరీ వెరీ కాంప్రిహెన్సివ్ అటెంప్ట్ అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ సిన్స్ యూ స్పోక్ అబౌట్ టీ హబ్ అవర్ ఎయిమ్ ఇన్ దిస్ స్టేట్ ఈస్ టు ఎన్కరేజ్ స్టార్ట్అప్స్ గుడ్ విషెస్ వన్స్ అగైన్ టు జగపతి గారు అండ్ హోప్ దట్ దిస్ బికమ్స్ ఎ రియల్ బెంచ్ మార్క్ for this entire industry. Really excited. I am a technology guy from the last 20 years.